ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కూడా చాలా కీలకంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మరి ఈసారి ఓటర్లు ఎవరి వైపు బొగ్గు చూపించనున్నారు వాళ్ళ తీర్పు ఎలా ఉండబోతుంది గతంలో ఇష్టని ఏంటి వాళ్ళు బలాబలాలు ఏంటి పరిశీలిద్దాం సాలూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఇందులో ఉన్న మండలాలు పాచిపెంట మక్కువ సాలూరు అలాగే మెంటాడ ఇది విజయనగరం జిల్లాలో ఉంటుంది ఒకటి పార్వతీపురం మన్యానికి చెందింది ఆ మండలాల్లో ఎక్క అయితే ఇక్కడ పురుష ఓటర్ల విషయానికి వస్తే తొంభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది పురుషులు ఇక్కడ ఓటర్లు కాగా స్త్రీలు ఒక లక్ష మూడు వేల రెండు వందల అరవై ఏడు మంది ట్రాన్స్జెండర్లు నలుగురు మొత్తం ఓట్ల సంఖ్య రెండు లక్షల ఒక వెయ్య ఎనిమిది వందల నాలుగు ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తెలుగుదేశం ఐదు సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు వైసీపీ రెండు సార్లు ఇక్కడ విజయాన్ని సాధించింది బోయిన రాజయ్య నాలుగు సార్లు పీడిక రాజన్న దొర నాలుగు సార్లు బంజ్దేవ్ మూడు సార్లు ఇక్కడ గెలిచిన హిస్టరీ ఉంది ఇక రెండు వరుస ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న దొర ఇక్కడ విజయాన్ని సాధించారు హ్యాట్రిక్ కోసం వైసీపీ ఇక్కడ ఎదురు చూస్తుంది అంతేకాకుండా రాజన్న దొరకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక సామాజిక ముఖ విషయానికి వస్తే కొప్పుల వెలమ ఇరవై రెండు శాతం తూర్పు కాపు పంతొమ్మిది శాతం కొండదొర పన్నెండు శాతం జాతాపు ఎనిమిది శాతం ఎస్సీ ఎనిమిది శాతం యాదవ ఆరు శాతం ఇతర కులాలు ఇరవై ఐదు శాతం ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముఖ చిత్రాన్ని పరిశీలనతో రెండు వేల పద్నాలుగులో ఇక్కడి నుంచి గెలిచింది పీడిక రాజన్న దొర ఉప ముఖ్యమంత్రి ఆయన రెండు వేల పద్నాలుగులో విజయాన్ని సాధించారు డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఓట్లు ఆయన సాధించగా ప్రత్యర్థి రాజేంద్ర ప్రసాద్ బంజ్దేవ్ యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఒక్క ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక మెజారిటీ ఇరవై వేల ఇరవై తొమ్మిది ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం మరొకసారి పీడిక రాజన్న దొరకే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు అరవై మూడు వేల ఏడు వందల యాభై ఐదు ఓట్లతో రాజన్న ద్వర గెలిచారు ఇక మరొకసారి రాజేంద్ర ప్రసాద్ బంజ్దేవ్ రాజ్యాన్న చేతిలో ఓటమి పాలయ్యేరు పంతొమ్మిదిలో కూడా యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది ఓట్లు ఆయనకి లాగా మెజారిటీ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రాజన్న ఇక ఈసారి బలిలో ఎవరున్నారు సాలూరు నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది ఈసారి కూడా నువ్వా నేనట్లుగానే ఇక్కడ ప్రచారాలు సాగుతున్నాయి అయితే మరొకసారి ఉప ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు పీడిక రాజన్న దొర హ్యాట్రిక్ ఆశాభావాన్ని ఈసారి వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయనకు బ్రేక్ వేయడానికి గుమ్మడి సంజయారాణి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలని ఈసారి ప్రత్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఇక్కడి నుంచి బరిలో దింపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే నాలుగు సార్లు గెలిచి తిరుగులేని నాయకుడు ఉప ముఖ్యమంత్రి ఆయన రాజన్న దొర ఇక పనుల కోసం అందరూ బొత్స మేనల్లుడు చిన్న సీనునే ఆశ్రయిస్తారు అనే అపవాదం ఉంది ఇక అధికారం బొత్స కుటుంబం చేతిలో ఉంటుందనే అభిప్రాయం కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉందని జరుగుతున్న ప్రచారం గిరిజన కార్పొరేషన్ చైర్పర్సన్ స్వాతి రాణి భర్త గణేష్ సహకారం ఈయనకి చాలా అవసరం ఈ ఎన్నికల్లో ఇక తెలుగుదేశం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ముఖ చిత్రాన్ని చూద్దాం రెండు వేల పద్నాలుగులో అరకు ఎంపీగా పోటీ చేసి ఆమె ఓటమి పాలైంది రెండు వేల పదిహేను ఇరవై ఒకటి మధ్య ఆమె ఎమ్మెల్సీగా విధులు నిర్వహించారు రెండు వేల ఇరవైలో పోలిట్ బ్యూరో సభ్యత్వాన్ని కూడా సాధించింది ఇక మాజీ ఎమ్మెల్యే బంజ్ దేవ్ ప్రత్యేక వర్గంగా ఉండడం ప్రధాన సమస్యగా ఇక్కడ ఆమెకి వస్తుంది అంతేకాకుండా మండల స్థాయి నాయకుల్లోనూ గ్రూపు తగాదాలు శిరోభారంగా మారనున్నాయి అని ఇక స్థానికంగా బలమైన నాయకుడు కావడం ఇప్పటికే నాలుగు సార్లు గెలిచి ఉండడం రాజన్న దొరక ప్లస్ పాయింట్ అయితే ప్రభుత్వ పథకాలు కూడా మళ్ళీ ఎన్నికకు దోహదపడతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక మాజీ ఎమ్మెల్యే బంజిదేవ్ సహకారం గ్రూపుల మధ్య సమన్వయం ఉంటేనే సంధ్యారాణి ముందడుగు అధిష్టానం సయోధ్య కూడా ఫలించకపోవడం ఈమెకు తలనొప్పిగా మారుతుంది అని మరి పొత్తు పార్టీలు వైపు ప్రజల మొగ్గు చూపిస్తేనే ఈసారి సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది లేదు అంటే హ్యాట్రిక్ వైపు వైసీపీ ఉరకలు వేస్తుంది మరి చూద్దాం చాలు ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు ఏ అభ్యర్థి వైపు తమ ఓటును ఇస్తారు అన్నది